వస్తూ ఉంటుంది. తర్వాత శ్లోకంలో కనుక వెళ్తే, అహస్సూతే సవ్యం తవ నయన మర్కాత్మకతయ త్రియామాం వామంతే సృజతి రజనీ నాయకతయ తృతీయాతే దృష్టిర్ దరదళిత హేమాంభుజ రుచి సమాధత్తే సంధ్యాం దివసనిస యోరంతరచరీం అన్నారు. ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా పట్టుకుంటే నవగ్రహ దోష నివృత్తి జరుగుతుంది. ఈ శ్లోకాన్ని అమ్మ 48వ శ్లోకం. ఈ శ్లోకాన్ని కనుక గట్టిగా పట్టుకుంటే నవగ్రహాల నుంచి కలిగేటువంటి బాధల నుంచి విముక్తిని పొందుతాడు జీవుడు. అంటే నవగ్రహాలు చెడ్డవా అండి? కాదు కాదు, అవన్నీ కూడా కర్మసాక్షులు. ఆ కర్మసాక్షిత్వం ఎవరికి? నువ్వు ఇదివరకు తెలిసి తెలియకుండా చేసినటువంటి కర్మలన్నింటికీ ఇవాళ నవగ్రహాలు నీకు అనుభవింపవలసినటువంటి విధానాన్ని నీ జీవితంలోకి రకరకాల గడుల్లోకి వస్తూ శాసిస్తున్నాయి. దానికి అనుగుణంగా నీ యొక్క జీవితం సాగుతూ ఉంటుంది. ఆ సాగుతున్నటువంటి జీవితం బాధాకరంగా మారి నువ్వు చేసినటువంటి కర్మల్ని నువ్వు తిట్టుకోకుండా నీ ఎదురుకుండా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తిట్టుకుంటూ ఎలాగైతే ఇంకాస పంకిలంలోకి వెళ్ళిపోతున్నావో, ఆ పంకిలంలోకి వెళ్ళిపోతున్నటువంటి వారందరినీ కూడా ఉద్ధరించడం కోసం శంకరాచార్య వారి అద్భుత శ్లోకం ఇచ్చారు. శ్లోకంలో కనుక మనం వెళ్ళినట్లయితే, అమ్మా పరమేశ్వరి, నీ కుడి నేత్రం ఏదైతే ఉందో అమ్మా, అది సూర్యరూపం అమ్మా. ఆ సూర్యరూపంతో ఉండి కనుకనే జగత్తంతరికి కూడా పగలు వస్తుంది. ఎడమ కన్ను చంద్రరూపం, చంద్రరూపం ఉంది కనుకనే రాత్రి అనేటువంటి ఒక విభాగం ఏర్పడింది. 24 గంటల్లో కొంత భాగం ఒక సగం పగలుగా ఒక సగం రాత్రిగా, ఈ రెండింటి వల్ల ఏం జరుగుతుందిట? ఆనందము, శక్తి, చైతన్యం అనేటువంటిది మొత్తం జగత్తుకంతా ఇవ్వబడుతుంది. మరి పాలభాగంలో మరి ఇంకొక మూడవ కన్ను ఉంది కదా తల్లి, మరి అది దేనికి సూచిక అంటే ఈ పాలనేత్రంలో ఉండేటువంటి విరిసి వికసించి వికసించకుండా అంటే అర్ధనిమీలితంగా ఉండేటువంటి మూడవ కన్ను బంగారు కమలం వంటిదిట. ఆ బంగారు కమలం అని ఎందుకన్నారు? అది ఎప్పుడు కూడా దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుందిట. అది అగ్నినేత్రం అన్నారు. ఆ అగ్నినేత్రమే జాగ్రత్తగా మేము పరిశీలించినట్లయితే ఏ పగలు ఏ రాత్రి అయితే సూర్యచంద్రుల ద్వారా మాకు ఇవ్వబడిందో ఆ పగలుకి రాత్రికి మధ్య ఉండేటువంటి సంధ్యా సమయం అంతా కూడా ఈ మూడో కన్ను ద్వారా ప్రసాదింపబడుతూ ఉంది తల్లి. అందుకనే పెద్దలు చెబుతూ ఉంటారు పగలు సూర్యోదయానికన్నా కూడా పూర్వమే లేవాలి. అంటే సూర్యోదయ సంధ్య అని ప్రాతకాల సంధ్య అంటాం. ఆ ప్రాతకాల సంధ్యని చూడాలి. ఆ ప్రాతకాల సంధ్యలో దీపారాధన చేయాలి. అలాగే సాయం సంధ్య అంటారు, అంటే సూర్యుడు మొత్తానికి పడమటి వైపుకు వెళ్లకుండానే, ఇంకా రాత్రి అనేటువంటిది ఇంకా రాకుండానే కాస కాంతి కాస్త తగ్గి చీకటి కాస్త వస్తూ ఈ రెండూ ఉన్నటువంటి ఆ సంధ్యా సమయంలో దీపాన్ని ఎప్పుడైతే పెట్టి మనం అక్కడ ఉన్నటువంటి ప్రకృతి స్వరూపాన్ని నమస్కరించుకుంటూ ఉంటాము, విశేషమైనటువంటి దేవీ దేవతా స్తోత్రాన్ని ఆ సంధ్యాదులలో జాగ్రత్తగా మనం చదువుతూ ఉంటాము, అటువంటి వాటి వల్ల అపమృత్యు దోషాలు పోతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది, ఇంత ఎటువంటి కలి ప్రభావితమైనటువంటి దోషాలు కూడా చేరకుండా ఉంటాయి అని పెద్దలు చెప్తూ ఉంటారు. అమ్మ కనుక నీ మూడు నేత్రాలు ఇప్పుడు ఎలాంటివి? మాకు పగటిని రాత్రిని సంధ్యా సమయాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తులు, అటువంటి శక్తులకు మేము నమస్కరిస్తున్నాము అని శంకరాచార్య వారు చెప్తున్నారు.